Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega Family political disaster కు కారణాలు ఇవే. Mega Family తెలుగు సినీ హిస్టరీని తిరగరాసిన కుటుంబం ఇది. మెగాస్టార్ గా చిరంజీవి ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. 150కి పైగా సినిమాల్లో హీరో పాత్రలతో ప్రతి తెలుగింటి నాయకుడిగా ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటికీ ఆయన ఇమేజ్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. అదే సమయంలో మెగా కుటుంబం నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కథానాయకుడిగా అశేష తెలుగు ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ తరహా ఇమేజ్ను రాజకీయంగా సొంతం చేసుకోలేకపోవడం ప్రధానంగా చర్చకు వస్తోంది. వాస్తవానికి నటులకు రాజకీయాలు సరిపడవా అంటే తెలుగు నేలపై అలాంటి పరిస్థితి ఏమీ లేదు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వచ్చిన అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన 6 మాసాలకే అధికారం చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తిన ఎగిశారు. ఇప్పటికీ ఆ పార్టీ ప్రజల అభిమానం సొంతం చేసుకుంటూనే ఉంది. ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే చిరంజీవి కుటుంబం కూడా రాజకీయ అరంగేట్రం చేసింది. 2009లో చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ప్రజారాజ్యం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం నినాదంతో ఆయన ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి అయిపోతారనే అంచనాలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 18 స్థానాలకు పరిమితం కాగా చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి 1 చోట మాత్రమే విజయం దక్కించుకున్నారు. అందున తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పార్టీలో తలెత్తిన విభేదాలు అసంతృప్తులను చిరంజీవి సరిచేయలేకపోయారనే వాదన ఉంది. ఆరోపణలు కూడా పార్టీని చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. ఈ క్రమంలో ప్రజలకు చిరంజీవి దగ్గరైంది ఎక్కడా మనకు కనిపించదు. అంతేకాదు పార్టీని నిలబెట్టుకునే ఆలోచన కూడా చిరు చేయలేకపోయారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయంగా ముందుకు వచ్చిన మరో నేత పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం సమయంలోనే ఆయన యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడం పైన ఆయన దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్ళవుతున్నా రాజకీయంగా ఎక్కడా ఎదుగుదల లేదనే వాదన జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఆయన గత ఎన్నికల్లో అంటే 2019లో 2 చోట్ల నుంచి పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి, విశాఖ జిల్లా భీమల నుంచి పోటీ చేసిన 1 చోట కూడా విజయం దక్కించుకోలేకపోయారు. ఇక పార్టీ పరంగా కూడా కేవలం 1 చోట 2019లో విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజుల నుంచి 1 ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఆయనను కూడా పార్టీలో నిలబెట్టుకోలేకపోయారనే వాదన ఉంది. ఇదిలా ఉంటే పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు సాగాల్సిన పవన్ ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కొన్ని రోజులు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత 2019లో ఆ పార్టీతో విభేదించారు. అదే సమయంలో బీజేపీతోనూ వైరం పెంచుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేశారు. ఇలా ఒక దిశాదశ లేకుండా పవన్ ప్రయాణం చేస్తున్నాడనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే మెగా కుటుంబం రాజకీయంగా ఎదగకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఎలా అంటే మెగా ఫ్యామిలీ అనగానే సినీ ప్రపంచమే ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకొస్తుంది తప్ప రాజకీయం అనే మాట వినిపించడం లేదు. వాస్తవానికి రాజకీయం అంటే బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉండాలి, వారిని డెవలప్ చేసుకోవాలి, వారిలో ధైర్యం పెంచాలి. కానీ మెగా ఫ్యామిలీ ఏ రోజు అలా చేయలేదు. ముఖ్యంగా పార్టీకి క్రియాశీల కార్యకర్తలు అవసరం. కానీ ఆ దిశగా పవన్ ప్రయత్నించడం లేదు. నేను రంగంలోకి దిగితే 100,000 మంది వస్తారు అనే మాట తప్ప వాస్తవంలో ఎక్కడా ఆయన క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆలోచన చేసింది లేదు. పైగా తన సభలకు వచ్చే వారంతా తన పార్టీ కార్యకర్తలేనని పవన్ భావిస్తూ వచ్చారు. అయితే వాస్తవానికి ఇలా వచ్చిన వారిలో ఎంతమంది ఓట్లు వేస్తున్నారు, ఎంతమంది పవన్కు జయకొడుతున్నారు అనే విషయాలపై ఎంతమంది చెప్పినా పవన్ వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో పవన్కు రాజకీయంగా స్థిరత్వం లేకపోవడం మరో ప్రధాన అవరోధంగా మారిపోయింది. ఎప్పుడు ఎవరికి జయ కొడతారో, ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీకి రాజకీయాలు కలిసి రావడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా తప్పులు సరిచేసుకుని వాస్తవంలో రాజకీయంగా ముందుకు సాగితేనే ఫలితం ఉంటుందని అంటున్నారు రాజకీయ మేధావులు.